Hello, welcome to the editor class. Hi, ఇప్పుడు మనం 9th class English text book నుంచి unit 3 అనే lesson లో ఉన్నామండి. దీనిలో మీకు టోటల్ గా vocabulary మీద గాని grammar part లో గాని 6 videos అందించడం జరిగింది. This is the 7th video. ఈ వీడియో ఏంటంటే grammar part కు సంబంధించి ఇక్కడ third item కింద editing అని ఇచ్చారండి. Editing అంటే editing the passage అంటే editing the passage అంటే వర్డ్స్ కన్ఫ్లైన్ చేస్తుంటే ఆ వర్డ్స్ కానీ మిస్టేక్ అయితే వాటిని మీరు సరి చేయాలి, లేదంటే అలాగ ఉంచాలి. అది మీకు 8 కింద ఇచ్చారన్నమాట. దీనిలో రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఎడిట్, ఎడిట్ అంటే కరెక్షన్ అన్నమాట. ద అండర్లైన్ పార్ట్స్, అండర్లైన్ పార్ట్స్ వర్డ్స్కి ఏదైతే ఉన్నాయో వాటిని అవసరమైతే ఎడిట్ చేయాలి, అంటే కరెక్షన్ ఇవ్వాలి, లేదనుకుంటే అలా ఉంచాలి, అసలు వర్డ్ ఉండకూడదు అనుకుంటే తీసేయాలి. అది అన్నమాట అక్కడ ఎడిటింగ్ అంటే. ఇక్కడ స్వామి వెంట హోమ్ చూడండి. ఇక్కడ స్వామి వెంట హోమ్ అండ్ సేస్ దట్ ద హెడ్మాస్టర్ బీట్స్ హిమ్ సీవియర్లీ. ద పేరెంట్స్ ఆస్క్ దట్ వై ద హెడ్మాస్టర్ హ్యాడ్ బీటిన్ హిమ్. స్వామి సెడ్ దట్ ద హెడ్మాస్టర్ బీట్స్ హిమ్ ఎవ్రీడే, sorry, the headmaster beats him yesterday. Swami's father said why the headmaster has beaten him without any cause. Swami replied to his father that the headmaster beat him every day. Swami's mother told to Swami to attend the classes regularly. ఇది అన్నమాట ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో వర్డ్స్ కొన్ని అనలైన్ చేసి ఉండే చూడండి. ఆ అనలైన్ చేసిన వర్డ్స్ మనం ఇప్పుడు చూడాలన్నమాట. అంటే కరెక్షన్ ఇవ్వాలా, కరెక్షన్ అక్కర్లేదా, లేదనుకుంటే ఏం చేయాలి వాటిని అని చెప్పి చూడాలి. ఇక్కడ చూసినట్లయితే స్వామి వెంట హోమ్, ఇక్కడ వెంట హోమ్ అంటే అసలు ప్యాసేజ్ పాస్ట్లో చెప్పారు కదండి, ఇది బీ టూ కదా అండ్ సేస్ ఉండకూడదు సెడ్ కదా, ఎందుకని ఇక్కడ పాస్ట్లో ఉంది వెబ్స్ కనుక. అండ్ సెడ్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్స్ హిమ్ సీవియర్లీ అన్నాడు. ఇక్కడ సెడ్ దట్ ఆల్రెడీ యాక్షన్ జరిగిపోయింది కదా, కొంతమంది జరిగిపోయింది. ఎప్పుడైనా సరే ఒక వాక్యంలో టూ యాక్షన్లో మొట్టమొదటి యాక్షన్ జరిగిన దానికి హ్యాక్ ప్లస్ వెబ్ టూలో ఉంచాలి. మొట్టమొదటి పని ఏదైతే జరిగిందో దాన్ని హ్యాక్ ప్లస్ వెబ్ టూలో ఉంచాలన్నమాట. అది కనుక ఇక్కడ ఏమొస్తుంది మనకి హ్యాడ్ బీటెన్, హ్యాడ్ ప్లస్ వెబ్ త్రీ అంటే బీటెన్, హ్యాడ్ బీటెన్ హిమ్ సివియర్లీ ఇదన్నమాట. అంటే స్వామి వెంట హోమ్ ఇంటికి వెళ్ళి చెప్పాడు. అండ్ సర్ దట్ చెప్పడం అంటే ఆల్రెడీ పని అయిపోయింది, ఇది కొత్త అనేది అయిపోయింది కదా, అయిపోయినట్టే చెప్పాడు కదా వాడు. కనుక మొట్టమొదటి జరిగిన యాక్షన్ ఏంటి ఇక్కడ, కొత్త అనేది జరిగింది కనుక ఇది హ్యాడ్ ప్లస్ వెబ్లో ఉంచాం. ఇది రైట్, ఇది మన గ్రామర్ రూల్ అండి, చాలా ఇంపార్టెంట్ అయిన రూల్. అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీని మీద ఒక బిట్ అంటే వస్తుంది గ్యారంటీగా. ద పేరెంట్స్ ఆస్కర్ దట్ వై ద హెడ్ మాస్టర్, ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంటరాక్టివ్ ఫామ్ డబ్ల్యూహెచ్కు వచ్చినాయండి. అంటే ఇది మనకి డబ్ల్యూహెచ్ఓ టైప్ అనమాట. అలాంటి దట్ అని ఉండదు, ద పేరెంట్స్ ఆస్కర్ అంతే. వై ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటింగ్ హిమ్, వై ద హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటింగ్ హిమ్, ఓకే. స్వామి సెడ్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్స్ హిమ్ ఎస్టర్డే అని ఉంది. ఇక్కడ బీట్స్ ఒకటి అనలైన్ చేశాడు, ఎస్టర్డే ఒకటి అనలైన్ చేశాడు. ఎస్టర్డే అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే టైం వర్డ్ టైం వర్క్ డైరెక్ట్ అండ్ స్పీచ్లో వచ్చేప్పుడు ఎస్టర్డే కింద ఏమవుతుంది, ద ప్రీవియస్ డే కానీ ద డే బిఫోర్ కానీ అవుతుంది, ఓకే రైట్. ఇక్కడ ఏంటిది బీట్స్ అనేది రాంగ్ కాదు, ఇది వీ టూలో ఉండాలి. వీ టూ ఏంటండి, బీటే బీఏటి బీట్, బీటీఎం ఎస్టర్డే ఏంటి, ద డే బిఫోర్ కానీ ద డే బిఫోర్ కానీ లేదనుకుంటే ద ప్రీవియస్ డే కానీ ఈ విధంగా మార్చాలి. ద డే బిఫోర్ కానీ ద ప్రీవియస్ డే కింద మనం మార్చాలన్నమాట. స్వామి ఫాదర్ సెడ్ వై ద హెడ్ మాస్టర్ హ్యాజ్ బీటెన్ హిమ్ వితౌట్ ఎనీ కాజ్. ఇక్కడ ఉందండి వై ద హెడ్ మాస్టర్ హ్యాజ్ బీటెన్ హిమ్, ఇక్కడ హ్యాజ్ అని ఇచ్చాడు, ఇక్కడ హ్యాజ్ అంటే ఇది గర్భ వన్ ఇచ్చాడు. కాబట్టి మనకేంటి ఇక్కడ సెడ్ సాయన్స్ పాత్ర సెడ్ వై ద హెడ్ మాస్టర్ హ్యాజ్ కాదండి, దీనిలో వీ టూ రావాలి, హ్యాడ్ బీటెన్ హ్యాడ్ ప్లస్ వెబ్ త్రీ రావాలి. వెబ్ త్రీ అనేది రైటే, ఇది రైటే, ఇది బాగానే ఇచ్చాడు. బట్ అక్కడ మిస్టేక్ ఇచ్చాడు, ఇక్కడ హ్యాజ్ బీటెన్ అన్నాడు, హ్యాజ్ కాదు హ్యాడ్ బీటెన్, ఎందుకంటే పాస్ట్ కదా. ఆ తర్వాత వితౌట్ ఎనీ కాజ్ స్వామి రిప్లైడ్, ఇక్కడ రిప్లై టు అని చూడండి, రిప్లై టు హిజ్ ఫాదర్, ఇక్కడ రిప్లై తర్వాత టూ అనే ప్రపోజిషన్ తీసుకోదండి. ఇక్కడ స్వామి రిప్లై హిజ్ ఫాదర్ దట్ ద హెడ్ మాస్టర్
బీట్ హిమ్ ఎవ్రీడే, ప్రతిరోజు జరుగుతుంది అంటే రెగ్యులర్ యాక్షన్. రెగ్యులర్ యాక్షన్ జరిగినప్పుడు ఏం చేస్తాం, గర్భం మనం సింపుల్ ప్రెగ్నెంట్ ఫామ్లో ఉంచాలి. అంటే గర్భం మనకి ఎస్ఆర్ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అనమాట, అది సింపుల్ ప్రెగ్నెంట్ ఫామ్ చేసినట్టు అవుతుంది. కనుక ఏం చేయాలి ఇక్కడ మనం, బీట్స్ అని రావాలి, బీట్ బీట్స్ ఏం చేయాలండి, ఇక్కడ బీట్స్ అని పెట్టాలన్నమాట, బీట్స్ బిఏటిఎస్ బీట్స్. ఈ విధంగా ఇది ఇక్కడ బీట్స్ అనేది నాకు కరెక్షన్ చేసినట్టు, ఎందుకంటే ఎవ్రీడే అన్నారు కదా, దట్ ఇస్ రెగ్యులర్ యాక్షన్, డైలీ డే యాక్షన్. తర్వాత స్వామీస్ మదర్ టోల్డ్ టు, చూడండి ఇక్కడ టోల్డ్ టు అంటే సెడ్ అంటాం. డైరెక్ట్ అండ్ ఫ్యూచర్ ఏంటండి, టోల్ ఇక్కడ అంటే సెడ్ ఈజ్ ఈక్వల్ టు టోల్డ్ టు, సెడ్ ఉంటే టోల్డ్ టు లేదా టోల్డ్ టు అంటే సెడ్ అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి అంటే సారీ సెడ్ టు చూడండి ఇక్కడ సెడ్ టు ఈజ్ ఈక్వల్ టు టోల్డ్ అండి, సెడ్ టు ఈజ్ ఈక్వల్ టు టోల్డ్, షెడ్ టూ అంటేనే టోల్డ్ అండి. కానీ టోల్ టూ అనేది ఉండదు కదా, అది ఏం చేయాలి, టూ అనేది తీసేయాలి కదా ఇక్కడ మనం, ఎందుకంటే షెడ్ టూ, షెడ్ టూ ఈజ్ ఈక్వల్ చూడండి, షెడ్ టూ ఈజ్ ఈక్వల్ టు టోల్డ్ అవునా, షెడ్ టూ అంటే టోల్డ్ కదా, టోల్డ్ అయినప్పుడు మనకి ఏంటి ఇక్కడ టోల్ టూ అనే వర్డ్ ఇంక ఉండదు, టోల్ టూ అనే వర్డ్ ఎక్కడ ఉండదు అండి. కానీ టూ అనేది ఇక్కడ ఒమిట్ చేయాలి, తీసేయాలి. టోల్డ్ స్వామి టు అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, ఈ విధంగా మనం అక్కడ కరెక్షన్ చేసామన్నమాట. ఈ విధంగా ఒకసారి చూడండి కరెక్షన్ చేసిన ఏ విధంగా చేసాం చూద్దాం. స్వామి వెంట హోమ్, వెంట వెంటే ఇక్కడ మనకు అది అండర్లైన్ చేయాల, మేము చెప్పాను మీకు ఇక్కడ పాస్ట్ అని చెప్పాం. హోమ్ అండ్ సేస్, సేస్ అనే సెట్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్స్ అనే ఏ విధంగా మార్చాం, హ్యాడ్ బీటెన్ ఆల్రెడీ ఆ యాక్షన్ అనేది మొట్టమొదటి జరిగింది కనుక హ్యాడ్ ప్లస్ వ్యక్తిగా ఉంచాం. సివియర్లీ ద పేరెంట్స్ ఆస్క్ దట్ దట్ని తీసాం, వై ద హెడ్ మాస్టర్ హెడ్ బీటిన్ హిమ్, స్వామి సెడ్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్స్ హిమ్ ఎస్టర్డే. ఇది వెర్బ్ టు బీట్, బీట్స్ ఏం చేసాం మనం, బీట్ కింద ఉంచాం, బీఏటి బీట్ హిమ్ ఎస్టర్డే ఏ విధంగా మార్చాం, ద డే బిఫోర్ కానీ లేదనుకుంటే ద ప్రీవియస్ డే కానీ రెండింటి లేదో ఒకటి. ఆ తర్వాత స్వామిస్ ఫాదర్ సెడ్ వై ద హెడ్ మాస్టర్ హ్యాజ్ బీట్ అన్నాడు, బీట్ అనేది రైటే, V3 అనేది రైటే, బట్ ఇక్కడ యాడ్ కాదు, యాడ్ రావాలి, యాడ్ బీటెన్ ఎందుకు రావాలి, పాస్ట్లో ఉంది, పాస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ వెర్బ్ అనేది ఏం చేయాలి మనం, ఇక్కడ హ్యాడ్ బీటింగ్ తీసుకోవాలి, హ్యాడ్ బీటింగ్ తీసుకోకూడదు, హ్యాడ్ పెట్టాలి యాజ్ బదులు, వితౌట్ ఎనీ కాజ్. స్వామి రిప్లైడ్ టు, రిప్లైడ్ టు అని రాదు, రిప్లైడే, రిప్లైడ్ టు అని ఉండదు, రిప్లైడ్ ఇస్ ఫాదర్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్స్ ఇన్ ఎవ్రీడే, బీట్ అని ఇచ్చాడు మనం, బీట్స్ అని పెట్టాను నేను, ఎందుకంటే ఎవ్రీడే అంటే రెగ్యులర్ యాక్షన్ కదా, కానీ సింపుల్ ప్రెగ్నెంట్లో ఉండాలి వెర్బ్ ఇక్కడ. స్వామిస్ మదర్ టోల్డ్ టు, ఇక్కడ చెప్పాను మీకు సెడ్ టు అంటే టోల్డ్ అని అర్థం, టోల్డ్ టూ అనేది ఉండదు అదనమాట. స్వామి ఇక్కడ ఏంటి టూ అనేది తీసేయండి, టోల్డ్ స్వామి టు అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, ఈ విధంగా మనం ఇచ్చిన ప్యాసేజ్ని ఎయిట్ చేయడం అనేది జరిగింది. తర్వాత సెకండ్ వన్ రండి, సత్య నాదెల్లా ఈజ్ బోర్న్ 1967, హీ వాజ్ అ ఇండియన్ బాయ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిజ్ గ్రాడ్యుయేషన్ ఈ ట్రావెల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఈ ట్రావెల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ టిల్లు కాదని చెప్తాను. ఈ 1990 హీ లెఫ్ట్ టు అమెరికా, హీ జాయిన్ మైక్రోసాఫ్ట్ బట్ వాజ్ అపాయింటెడ్ సిఇఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అండ్ 4th February 2014 ఇచ్చాడు. ఇందులో ఎక్కడ కనెక్షన్ చేయాలి ఆన్లైన్ ఫోర్ చూడండి. ఆ సత్య నాదే ఆల్రెడీ అయిపోయింది కదండి, గీజు కాదు కదా, వచ్చ కదా, ఓవర్ కదా, ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్రజెంట్ అంటే 1967 పాస్ట్ కనుక వాజ్, హీ వాజ్ ఏ కాదు, ఇది ఆర్టికల్ మిస్టేక్, హీ వాజ్ యాన్ ఇండియన్ బాయ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ ఈ ట్రావెల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ టూ ఫ్రమ్ అని ఇచ్చాడు కదండి, టూ అనమాట, టూ కాకినాడ. ఇన్ 1990 హీ లెఫ్ట్ టూ అని ఇచ్చాడు, టూ రాంగ్, లెఫ్ట్ ఫర్ అని రావాలి, లెఫ్ట్ ఫర్ ప్రపోజల్ మిస్టేక్, లెఫ్ట్ ఫర్ రావాలి, లెఫ్ట్ టూ కాదండి. ఆ లెఫ్ట్ ఫర్ అమెరికా, హీ జాయిన్ మైక్రోసాఫ్ట్ బట్ కాదండి, ఏం కాదు ఇక్కడ, అండ్ వాజ్ అపాయింటెడ్ సిఇఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆన్ 4th February 2014. ఈ విధంగా ఇక్కడ కరెక్షన్ చేయడం అనేది జరిగింది. తర్వాత థర్డ్ వన్, ఐ డు నాట్ నో వై ఆర్ చిల్డ్రన్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఈజ్ లాంగ్వేజ్ లైక్ ఎనీ అదర్ లాంగ్వేజెస్, ఇఫ్ యూ లెర్న్ ఇట్ సిస్టమేటికల్లీ
we will learn the basics of the language in 6 and 7 months. If we are worried about our mistakes, we will never become fluent in our speech. ఇది ప్యాసేజ్. ఇక్కడ వర్డ్స్ కొన్ని కరెక్షన్ చేస్తున్నాయి, అది మనం ఎడిటింగ్ చేయాలి. ఏ విధంగా చూద్దాం చూడండి. ఐ డో నాట్ నో వై ఆర్ చిల్డ్రన్ ఇచ్చాడు. వై ఆర్ చిల్డ్రన్ ఈ పక్కన ఇంగ్ ఫామ్ ఉండదు, రాదు ఇక్కడ లేదు కనుక వై డూ చిల్డ్రన్, వై డూ చిల్డ్రన్, వై డూ చిల్డ్రన్ రాదు రాదండి. వై డూ చిల్డ్రన్ అఫ్రేడ్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఎందుకంటే ఇది ఈ పాస్ట్ కాదన్నమాట. ఇది అంటే ఎప్పుడు ఎల్లప్పుడు అన్నమాట ఉండేది కనుక ఈ విధంగా వై డూ చిల్డ్రన్. సో ఇంగ్లీష్ ఈజ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ని అండర్లైన్ చేశాడు, బట్ ఇక్కడ ఆర్టికల్ రావాలి ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఏ పెట్టాలి ముందు, ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్ లైక్ ఎనీ అదర్ లాంగ్వేజెస్, ఇఫ్ వీ లెరన్ ఇట్ సిస్టమేటికల్లీ వీ విల్ లెరన్ అన్నాడు. అంటే మోడల్ గర్భ విల్లు, ఎప్పుడు కూడా మోడల్ గర్భకి విల్లు కానీ షల్ల కానీ మే కానీ మైట్ కానీ కన్న కానీ కుడ్డు కానీ షుడ్డు కానీ మస్ట్ కానీ వచ్చినప్పుడు పక్కన గర్భం రావాలి, ఎస్ఆర్ ఎస్ లేని ఫామ్ గర్భం రావాలి. కనుక ఏం చేయాలి మనం, లెరనే లెరన్ ఎల్ఈఆర్ లెరన్ లెరన్ కాదు, వీ విల్ లెరన్ ఓకేనా. ద బేసిక్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇన్ 6 and 7 months కాదు, అండ కాదు. ఏం పెట్టాలి అక్కడ అండ బదులు, ఓఆర్ ఆర్, 6 or 7 months ఓఆర్ అని పెట్టాలి. ఆర్ ఆరు లెక్క 7 నెలలు, 6 or 7 months. ఇఫ్ వీఆర్ వరీడ్ అబౌట్ అవర్ మిస్టేక్స్ వీ విల్ నెవర్, ఇది కూడా అంతే. ఇక్కడ విల్ వచ్చింది చూడండి, విల్ పక్కన ఏంటి, ఇక్కడ గర్భం అనేది రావాలి. బికెమ్ అనేది, బికెమ్ అనేది రాంగ్ కదా, ఏం రావాలి అక్కడ, బికమ్, బికమ్ రావాలి, బికమ్, బీసీఓఎంఈ, బికమ్, బికమ్, బికెమ్, బికమ్ కదా, అంటే ఫస్ట్ వన్ రావాలి. థర్డ్ ఫామ్ కూడా అదే కదా సార్ అంటారు, కానీ ఇక్కడ థర్డ్ ఫామ్ కాదు రూల్, మనకి మోడల్ వెబ్స్ పక్కన గర్భ వన్ రావాలి, దానికి ఎస్ఆర్ ఈఎస్ ఉండకూడదు. కనుక బికమ్ ఫ్లూయెంట్ ఇన్ అవర్ స్పీచ్. పోతే టెక్స్ట్ బుక్లు రెండు లేవండి, సెకండ్ వన్ థర్డ్ వన్ లేదు. టెక్స్ట్ బుక్లు ఇచ్చింది ఇది ఒకటేనో, ఇది ద ప్యాసేజ్ అని ఒకటే ఇచ్చాడు మీకు. ఎక్కడ ఏ పేజీలో ఉంది, 55 పేజీలు ఉంది మీకు. ఇది 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్లో 55 పేజీ చూసినట్లయితే ఇది ఒకటే ఉంది, 1 అనే ప్యాసేజ్ ఒకటే ఇచ్చాడు. సెకండ్ థర్డ్ మనకి టైం ఉంది కదా, స్పేస్ ఉంది కదా, మనం ఇంకా ప్రాక్టీస్ చేయడానికి 8 మీద అని చెప్పి రెండు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇది మీకు 8th, 9th, 10th నుంచి సిసి ప్యాటర్న్ కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో మొన్న పోయిన సంవత్సరం నుంచి వాడు ఇక్కడ 8th కి 9th కి 10th కి ఇస్తున్నాడు. కనుక నేర్చుకోవడంలో తప్పు లేదు, మనం ఇక్కడ వెబ్సైట్ ఫైండ్ అవుట్ చేయటం కదా మిస్టేక్స్. కనుక దేనికైనా సరే ఈ మనకు ఉపయోగకరంగా ఉంటాయని ఉద్దేశంతో ఈ రెండు ప్యాసేజీలు కూడా ఇవ్వటం అంటూ జరిగింది మీకు. ఆఫ్టర్ దట్ వీ హావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఈ వీడియోతో, మనకి 7th వీడియోతో 3rd యూనిట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత టోటల్గా 6 యూనిట్స్ ఉన్నాయని చెప్పాను మీకు. ఇంకేమున్నాయండి, 4th ఉంటుంది 5th 6th యూనిట్, ఇంకా 3 యూనిట్స్ ఉన్నాయి. 3 యూనిట్స్లో కూడా వొకాబుల్ అండ్ గ్రామర్ పార్ట్ ఆ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఒక థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్ నో, ప్లీజ్ డూ మై ఫేవర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బై, ఐ మీట్ యూ ఇన్ మై ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.